విజయనగరం జిల్లా పార్వతీపురంలోని రాధసప్తమి సందర్భంగా సూర్యపీఠంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించేందుకు ఆలయానికి రావడంతో ఆలయం కేటకేటలాడింది. ఇందులో భాగంగా బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ సూర్య భగవాన్ని కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ కోవిడ్-19 నిబంధనలు పాటించి మాస్క్ ధరించాలని, చేతులు శానిటైజేషన్ చేసుకుని అందరూ క్యూలో ఉండి దర్శనం చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, విఘ్నేశ్వర పూజ, పాలిక స్థాపన, అఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, సంస్కారం, నవగ్రహ సహిత సౌరయంత్ర అర్చనలు, అనంతరం సాయంత్రం 5 గంటలకు విశ్వశాంతి విఘ్నము, 36 సూర్యమంత్ర సకల దేవతా యాగ ప్రయుక్త సూర్య షడంగ పారాయణ, వేద ఉపనిషత్తు పారాయణాలు, అనంతరం నీరాజన మంత్రపుష్పం పూజలు నిర్వహిస్తామన్నారు. సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, 8 గంటలకు సౌర దీక్షితుల దంపతులచే క్షీరాభిషేకం, 10 గంటలకు నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని సౌర తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పెద్దలు పాల్గొన్నారు. మిత్ర రవి సూర్య భాను కక పూష హిరణ్యత మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర పరివేష్టితమైనటువంటి ఉషాపత్ని ఛాయా సన్యాస మీద సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు, మోహినీదేవి సహిత కశోల్క దేవత సహితంగా గాయత్రి సావిత్రి సవిత్రమాతృగా రమా సత్యనారాయణ స్వామి, లక్ష్మీ గణపతి, ఉమామృత్యుంజేశ్వర స్వామి, అంబికాదేవి సహితంగా పీఠ దీక్షలో భాగంగా ఇది వార్షికోత్సవం నిర్వహణ చేయటం జరుగుతుంది. ద్వాదశాదిత్య పంచాయతీల పీఠంగా పూజ్యులు మా తండ్రి గారు సద్గురు కృష్ణయాజు గారి చేతుల మీదుగా స్థాపించి సమాజ హితం కోసం మానవాళి అభ్యున్నతికి విశ్వకళ్యాణము లోకశాంతి లక్ష్యంగా అనేక కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వర్తించి మా తండ్రి గారు వానప్రస్థాశ్రమం తీసుకోవడం జరిగింది. ఆ తరువాత పూర్తి బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత నుండి ఈ పీఠంలో ఆ పరంపర కొనసాగిస్తూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని, యజ్ఞయాగాది క్రతువుల్ని, శాంతి పౌష్టికాల్ని ఆగమోక్త విధానంగా నిర్వహణ చేస్తూ సమాజ హితంలో లక్ష్యంగా విశ్వశాంతి ప్రధాన ధ్యేయంగా దీన్ని నిర్వహణ చేయటం జరుగుతున్నది. ఇందులో సంవత్సరమంతా జరిగేటటువంటి సౌరదీక్ష ప్రతి ఆదివారం చేసేటటువంటి కార్యక్రమంలో పరిపూర్ణత్వం చెందేటటువంటి రోజు ఈ రథసప్తమి. ఒకటి ప్రతిష్ట జరిగిన రోజు ఒకటైతే, సంవత్సర దీక్ష పూర్తయి మరలా మరొక సంవత్సర దీక్షకు సంకల్పం చెప్పుకునే పవిత్రమైన రోజు ఇది. ఈరోజు త్రిచ సౌర అరుణ మంత్రహోమము, మంత్రపారాయణలు, సూర్య నమస్కారములు, క్షీరాభిషేకములు, ఉషాపద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ సహస్ర దీపాలంకార సేవ, సహస్ర కలశాభిషేకము, ఊంజల్ పూలంగ సేవలు కూడా చేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అంతేకాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సూర్యపీఠ సందర్శనానికి వేలాదిగా రావడం మనం చూస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక పరిమళాన్ని భక్తులకు అందించేటటువంటి ఒక గొప్ప కల్పవృక్షంగా భక్తులు భావిస్తున్న సందర్భం. అందుచేత ఎవరైతే ఈ ద్వాదశ ఆదిత్య పీఠాన్ని సందర్శిస్తారో ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అన్వయించుకుంటారో, అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి వేదపారాయణులు కానీ, జప హవన తర్పణాదులు